హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెనర్ సంతోష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్తే అన్న. నమస్తే. అయితే కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు, అంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన పెద్ద యాక్టివ్ గా కనిపించలేదు, ఎక్కడ కూడా పెద్ద సభలు కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో కూడా ఆయన పెద్దగా పాల్గొనలేదు, అంటే క్యాంపెయిన్ సంబంధించి అలాంటి వాటిలో. అయితే చాలా మంది విశ్లేషకులు కూడా ఒక మాట చెప్తున్నారు, ఆయన మౌనం వెనకాల ఒక పెద్ద ప్లాన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు, జాయిన్ అవుతున్నారు. సో ఇంకా మౌనం వెనకాల ప్లానింగ్ అంటున్నారు. సో ఎలాంటి ప్లాన్ అయి ఉండొచ్చు? సో మీరు ఏదైతే చెప్తున్నారో, ఆయన మౌనంగా ఉండడం, ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో రిజల్ట్స్ చూసిన తర్వాత ఆయన మౌనంలోకి వెళ్ళిపోవడం, చాలా అంటే చాలా తక్కువగా రెస్పాండ్ అవ్వడం, మీడియాకి దూరంగా ఉండడం, ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా క్యాంపెయిన్స్ లో తక్కువగా పార్టిసిపేట్, కంప్లీట్ గా అవాయిడ్ చేయలేదు, బట్ అట్లీస్ట్ ఏంటి అంటే రిజల్ట్స్ ఏంటి అనేది ఆయనకు ఒక అంచనా ఉండింది కాబట్టి ఎఫర్ట్స్ ని వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ వస్తున్నారు. అయితే రీసెంట్ డేస్ లో, గత వారం రోజులుగా ఏంటి అంటే కొంత ఆయన వాయిస్ ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారు అని అంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొంత అంటే బీఆర్ఎస్ కి ఆపోజిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఆయన కూడా అంచనా వేశారు, కానీ పూర్తిగా అధికారం చేజారుతుంది అనేది ఆయన అంచనా వేయలేకపోయారు. దాని వెనకాల ఏంటి అంటే ఎందుకు ఆపోజిషన్ వస్తుంది అని అంటే, మీరు బోత్ తెలుగు స్టేట్స్ లో ఎప్పుడు చూసినా కూడా అంటే బిఫోర్ టు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ మూడు పర్యాయాలు లైక్ కంటిన్యూస్ గా మూడు సార్లు ఏ పార్టీ అధికారంలోనూ లేదు, ఏ పార్టీ కూడా. సో ఇక్కడ తెలుగు ప్రజలు ఏంటి అంటే, ఈసారి మీకు అవకాశం ఇస్తే నెక్స్ట్ టైం నాకు అవకాశం ఇస్తారు, ఆ తర్వాత ఇంకొకరికి అవకాశం ఇస్తారు. ఈవెన్ రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా చూస్తే కాంగ్రెస్ కి కంప్లీట్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి కంప్లీట్ గా ఇది ఇచ్చేసారు, ఏది రిజల్ట్స్ ఇచ్చేసారు. కానీ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఏంటి అంటే బీజేపీతో కాంగ్రెస్ తో పాటు బీజేపీకి సమాన సీట్లు ఇచ్చేసారు. సో ఇలా ఏంటి అంటే తెలుగు ప్రజలది ఎలా ఉంటుంది అంటే జడ్జిమెంట్ ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే 10 సంవత్సరాలుగా ఒక పార్టీ అధికారంలో, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉండిందో ఆ తర్వాత ఏంటంటే మూడోసారి ఏది వాళ్ళకి అధికారం కాకుండా ఇంకొకరికి ఇచ్చి చూద్దాం రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనే ఈ ధోరణిలో ఈసారి రిజల్ట్స్ వచ్చినాయి, ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయనేది కేసీఆర్ గారి అంచనా ఉంది ఆల్రెడీ. అందుకనే ఏంటి అంటే, కాకపోతే పూర్తిగా అధికారం చేజారే అవకాశాలు లేవు అనేది ఆయన అంచనా. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ మరీ అంత తక్కువ వస్తుంది అనుకోలేదు, అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా యాక్చువల్లీ లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే, ఈవెన్ గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో రిజల్ట్స్ చూస్తే కూడా ఏంటి అంటే బీజేపీ చాలా పుంజుకున్నది. తద్వారా ఆయన ఏమనుకున్నాడంటే బీజేపీకి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం రేవంత్ ఏది ఈ పాదయాత్ర కారణంగా, అదేవిధంగా రాహుల్ గాంధీ కొంత సపోర్ట్ పాదయాత్ర కారణంగా డెఫినెట్లీ ఏంటంటే కాంగ్రెస్ కి కూడా కొంత అవకాశాలు ఉన్నాయి అనేది ఆయన వేసుకున్న అంచనా. కాకపోతే ఏమైంది, హంగ్ వస్తుంది, కంప్లీట్ హంగ్ వస్తుంది ఐదర్ బీజేపీతో కానీ, అంటే ఎవరికి సపోర్ట్ ఉంటే వాళ్ళతో, వాళ్ళ సపోర్ట్ తీసుకొని, ఎవరికి ఎక్కువ కెపాసిటీ వస్తే వాళ్ళతో సపోర్ట్ తీసుకొని కానీ, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి కానీ మళ్ళీ నేనే ప్రభుత్వాన్ని నిలబెడతాను, ప్రభుత్వాన్ని నిర్మించగలుగుతాననే నమ్మకం వారికి ఉండింది. బట్ ఖచ్చితంగా ఏంటి అని అంటే అల్టిమేట్గా కాంగ్రెస్కి అధికారం దొరికింది. అది దాన్ని ఏంటి అంటే ఆయన ఊహించని పరిణామం ఆ టైంలో. ఇది రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ. అయితే ఆ తర్వాత ఆయన సడన్గా కంప్లీట్గా ఆయన ఏది సైలెంట్గా ఉండడం ఆయన ధోరణి కాదు, కానీ ఆయన కంప్లీట్గా సైలెంట్గా ఉండిపోయాడు. ఉండిపోవడం వల్ల ఏమైంది అంటే, ఆయన పార్టీలోంచి చాలా మంది నాయకులు ఏది ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి వలసపోతున్నారు. ఇది దీనికి రీజన్ కూడా ఆయన సైలెంట్గా ఉండడం వల్లే వీళ్ళంతా వలస వెళ్తున్నారు అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది ఏది బయట పార్టీల్లో.
అయితే ఇంకొక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అధికారం, ఆయన ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన వాయిస్ తో గెలిచే వ్యక్తి, ఆయన మాటలతోటి అక్కడ అందరినీ కూర్చోబెట్టగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఆయన ఆయన ధోరణికి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, దీని వెనకాల ఏముంది, ఏం ప్లాన్ ఉండుంటుంది, 10 సంవత్సరాలు తెలంగాణకి జాతిపిత లాగా అంటే తెలంగాణని కొట్లాడి తీసుకొచ్చి తెలంగాణకి ముఖ్యమంత్రిగా నిర్విరామంగా ఒక 10 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసిన వ్యక్తి అలా ఊరికే కామ్గా వదిలిపెడతాడా అనేది రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ. అయితే దీని వెనకాల కొంతమంది చెప్తున్నది ఏంటి అంటే, డెఫినెట్లీ రీసెంట్గా మీకేంటి అంటే నిన్ననే మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఏమన్నారంటే, మేము తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని భారత రాష్ట్ర సమితి అని పెట్టి మేము కొంతవరకు మేము తప్పు చేసామని మేము అనుకుంటున్నాం. ఈ తెలంగాణ పేరు మార్చడం వల్ల ఏంటంటే తెలంగాణతో పేగుబంధాన్ని మేము తెంచుకున్నామా అనే ఒక ధోరణిలో ఆయన మాట్లాడాడు. సో ఇది దీని వెనకాల ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణ వాదాన్ని మనం మళ్ళీ మన ఏదైతే మన ఫేస్ అది, సో దాన్ని మళ్ళీ మనము ఆ తెలంగాణ వాదంతోనే మనం పోరాడాలి, తెలంగాణ వాదాన్ని మనం మళ్ళీ తీసుకురావాలి అనే ఆలోచన కూడా ఉండి ఉంటుంది ఏది కేసీఆర్ గారి ఆలోచనల్లో. అదేవిధంగా ఏంటి అంటే, అంటే బిఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? చెప్పలేం అది. ఎందుకని అంటే ఖచ్చితంగా ఏంటి అంటే ఒకసారి పేరు మార్చిన తర్వాత రివర్ట్ అవుతుందా అది ఇప్పుడే మనం చెప్పలేం. అంటే వాళ్ళే అంటున్నారు కదా సరిదిద్దుకుంటామని. సరిదిద్దుకుంటామని అంటే ఆ వాదనని తీసుకొచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఓకే, తెలంగాణ వాదనని తీసుకొచ్చే అవకాశాలు ఉండొచ్చు, కానీ పేరు మారుస్తామని ఆయన ఇక్కడ చెప్పలే. పేరు మార్చడం ద్వారా మా తెలంగాణ వాదాన్ని మేము కొంచెం పక్కన పెట్టామా అనే ఈ స్పృహని జనాల్లోకి మేమే వదిలేసామా అనే విధంగా ఆయన మాట్లాడారు. సో దాన్ని ఏంటి అంటే, ఇప్పుడు కేసీఆర్ గారి ఆలోచన ఏముండి ఉంటుంది అంటే, చాలామంది ఇతర రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు కూటమిల రాజ్యం నడుస్తూ ఉంది. ఈవెన్ అక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో చూస్తే బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి కూటమి పార్టీగా ఉంది కాబట్టి అక్కడ అధికారం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ అధికారాన్ని తీసుకోవడానికి ఏదైనా కూటమిలో మేము పార్టిసిపేట్ చేస్తే మాకు అధికారం వచ్చే అవకాశం ఉంది కదా ప్రతిపక్షంగా ఉండే కంటే అనే ఆలోచనలో ఆయన ఉండి ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఏది రెండు కూటమిలు అయితే ఎన్డీఏనా లేదు అంటే ఇండియానా, రెండు కూటమిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేదే ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఏంటి అంటే అనుకూలత ప్రతికూలతలు రెండు చోట్ల ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఎన్డీఏ చూస్తే ఎన్డీఏ ఆల్రెడీ బరాస మీద విపరీతమైన ఇది ఉక్కుపాదాన్ని మోపి ఉంది, ఏది కవిత గారి అరెస్ట్ కానీ లేదు అంటే మిగిలిన ఇక్కడ లోకల్ లీడర్స్ వీళ్ళపైన అటాక్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏ అంటే బీజేపీతో పొత్తుకు అవకాశాలు లేదు అనే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాయి వాతావరణం. అంటే నేషనల్ గా చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన శత్రువులు, కానీ తెలంగాణ రాష్ట్రానికి విషయానికి వస్తే వీళ్ళిద్దరికి అండ్ బీజేపీ ప్రధాన శత్రువులుగా ఒక వాతావరణం క్రియేట్ అయి ఉంది. సో అలాంటి వాతావరణంలో ఎన్డీఏ వైపు మొగ్గు చూపిస్తారా లేదు అని అంటే, ఇక్కడ చూస్తే ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు నీడే లేదు ఇక్కడ, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచడంలో వాళ్ళకి నీడ్ లేదు. అండ్ ఒకవేళ బారాస వాళ్ళతో కలిస్తే కాంగ్రెస్తో కలిస్తే ఈవెన్ కేంద్రంలో కూడా వాళ్ళకు ఏది కొంచెం అధికారం దొరికే అవకాశం లేదు, ఎందుకంటే ఈసారి బారాసకి ఒక్క ఎంపీ సీట్ కూడా రాలే. సో డెఫినెట్లీ ఏంటి అంటే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఎటు కాంగ్రెస్ వైపు వెళ్తాడా ఎన్డీఏ వైపు వెళ్తాడా అనే విషయంలో రాజకీయ విశ్లేషకులు పూర్తిగా ఇటువైపు వెళ్తాడా అటువైపు వెళ్తాడా ఒకవేళ వెళ్లాల్సి వస్తే అనే విషయంలో ఏది పూర్తిగా చెప్పలేకపోతున్నారు. కాకపోతే ఇంకొన్ని వర్గాలు ఏం చెప్తున్నాయనంటే, కేసీఆర్ గారికి కూడా మొన్న నేను రేవంత్ రెడ్డి గారికి ప్రతిచో అన్ని పార్టీల్లో ఆయన మనుషులు ఉంటారు అన్నట్టు, కేసీఆర్ గారికి కూడా ఖచ్చితంగా అన్ని పార్టీల్లో ఆయన మనుషులు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దగ్గర ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఒక అసమ్మతివాదులు ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని గద్దె దింపే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్తో టచ్లో ఉన్నారు అనేది ఒక న్యూస్ నడుస్తూ ఉంది.
ఒక వర్గం వైపు న్యూస్ అన్నమాట. సో అలా ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఈయనతో కలవడం వల్ల ఈయన మళ్ళీ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఇక్కడ అనే విధంగా కొంత న్యూస్ నడుస్తూ ఉంది. అది దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది కాలమే చెప్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.